మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరిపాయి. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జిల్లాలోనూ బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నాయి. తన సోదరికి బెయిల్ రావడంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని మంత్రి నారాయణ ఆరోపించారు. నాటి సీఎం ఇంటికే పరిమితం కావడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ భూములను, పార్కులను ఆక్రమించారని మండిపడ్డారు. రాష్టంలో ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్లు స్వచ్చందంగా ముందుకొచ్చి భూములను అప్పగించాలని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలో మన రాష్టంలో కూడా ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పడతామని హెచ్చరించారు. ఈ మేరకు నారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా మరో 70 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఇక చెప్పుకుంటా పోతే సాయంకాలం దాకా గుర్తు చెప్పుకుంటాడు. కోటి రూపాయలు సేమ్ సేమ్ డే వచ్చి కోటి రూపాయలు డిస్ట్రిబ్యూట్ ఇస్తుంది. చెప్పక ముందే ఇచ్చాం, అనౌన్స్ చేసాం. ఆయన నెక్స్ట్ డే వచ్చాడు. యాక్చువల్ గా స్టడీ చేస్తున్నాము ఒక 2 మంత్స్, 3 మంత్స్, అందుకే 6 మంత్స్ అన్నది. 6 మంత్స్ పీరియడ్లో అన్ని క్లారిటీ ఇస్తాం. మనం చెప్పుకుంటే మీరు అడిగే ఇలా వాళ్ళు చేసిన అస్తవ్యస్తలు చెప్పుకుంటా పోతే సాయంకాలం దాకా ఇక్కడ కూర్చో నా డిపార్ట్మెంట్ చెప్తాను. అది పరిస్థితి. ఈ శాండ్ యాక్చువల్గా అక్టోబర్ 15వ తేదీ వరకు కొద్దిగా సమస్య ఉంటుంది. ఎందుకంటే ఎన్జీటీ వాళ్ళు రివర్స్లో ఉండే అక్టోబర్ 15 దాకా ఈ సీజన్లో లోడగుడిదని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానివల్ల ఉన్న స్టాక్ అయిపోతుంది. అయితే ఎక్కడైతే డ్రిజింగ్ చేయగలరా చేయమని ఆదేశించారు కూడాను. దాని మీద ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా యాక్చువల్గా రివ్యూ చేస్తున్నారు. వీలైనంత తొందరలో ఆ సమస్య తీరిపోతుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులు కావచ్చు ఏదైతే 100% ఎవరైనా వదిలేయాల్సిందే. ఎవరిని ఆక్రమై చేసింటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటిదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టుంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు బిల్డింగే ఒకటి తీసేసాం. ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. అవి ఎవరు ఆక్యుపై చేసుకోవటానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకోనంటే మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టేలోపలని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తలపు తెప్తున్నాను, ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీకే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ మండిపడ్డారు. ఆయన అనాలోచితంగా ఈ వ్యాఖ్యలు చేశారని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలస్యమైనప్పటికీ కవితకు బెయిల్ రావడం సంతోషకరమైన విషయమన్నారు. మద్యం పాలసీ కేసులో బీజేపీ వ్యతిరేక పార్టీలకు సంబంధించిన నేతలపై ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. రాజకీయంగా బీజేపీని విభేదించే నేతలు కాకపోయి ఉంటే ఈ కేసులో 15 రోజుల్లోనే బెయిల్ వచ్చి ఉండేదన్నారు. అతి త్వరలో ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత కొంత సమయం లోపల ఆరోగ్యాన్ని మరి కోలుకోవాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇదే సందర్భంలో ఈ విధంగా వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ఈ బండి సంజయ్ అనే ఏంది ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి. ఒక మంత్రిగా ఉన్న హోదాలన్న వ్యక్తి ఏమంటాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైంది, కాంగ్రెస్ వకీళ్ళు ఆర్గ్యూ చేసిండ్రు బెయిల్ ఇప్పించిండ్రు అని మాట్లాడాడు. ఆయనకు
అనాలోచితమైన చేసిన వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తాను. అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుచుకున్నాను. అనకూడదు, నేను ఇంతవరకు అనలేదు. ఆయనకు తెలుసా ముకుల్ రోహితి అనేటువంటి సీనియర్ అడ్వకేట్ ఆయన. ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు వాళ్ళు. ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకి ఆర్గ్యూ చేస్తారు. ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్. మరి ఎంగేజ్ చేశారు, ఆయన వచ్చి వాదించాడు. అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాను బండి సంజయ్కి. నీకు తెలుసా ఈ ముకుల్ రోహితి మీ మోడీ గారికి 5 సంవత్సరాలు పార్లమెంట్లో, సారీ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్గా పనిచేసాడు. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అది అటార్నీ జనరల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఎవరిచ్చినది? నీ పార్టీ, నీ ప్రభుత్వం. అంటే నేను ముకుల్ రోహితి గారు మీ పార్టీ వ్యక్తిగా నేను భావించడం లేదు. ఈజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్. నువ్వు ఏం మాట్లాడతావు? తెలుగుతోక మాటలు. ఇలా తెలుగు ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి. ఇలాంటి ఒక కేంద్ర మంత్రి, నీ అదృష్టం ఉన్నది అక్కడ దాకా ఎదిగినవు. ఆ హోదాను కాపాడు బండి సంజయ్. ముకుల్ రోహితి తెలుసా నీకు? ఆయన అటార్నీ జనరల్గా పనిచేసిండు. ప్రధానమంత్రి గారు మోడీ గారు నియమించిండు. సుప్రీంకోర్టులో 5 ఏళ్ళు పనిచేసిండు. ఆయనను బట్టి కాంగ్రెస్ ఓడంటివి. అసలు నీ పార్టీ సంగతి ఏంది? ఇవాళ ఈ కేసు విషయం చెప్పదలుచుకున్నాం, రాజకీయాలు మాట్లాడదలుచుకున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 5 నెలలుగా 300 షేల్లో ఉన్న కవిత సుప్రీం బెయిల్ మంజూరు చేయడంతో విడుదల కానున్నారు. కవితకు సుప్రీం బెయిల్ మంజూరు చేయడంపై ఆ పార్టీ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కవితకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది మోటివేటెడ్ కేసని స్పష్టత వచ్చిందన్నారు. బాధ్యత గల వ్యక్తులు మాట్లాడుతూ అది మంచిది కాదు. ఏ పద్ధతిలో కూడా మంచిది కాదు. రెండోది, కేసు విషయంలో కానీ పూర్వపరాలు కానీ అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ అవన్నీ కాపీలు కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి. లేదంటే ఆ కాపీస్ కూడా పంపిస్తాం. శ్రేణులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఉదయం నుంచి ఇక్కడ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే బెయిల్ ఎందుకు వచ్చింది? కేసులో ఉన్న వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చారు. కొంతమంది అప్రూవర్గా మార్చుకొని బెయిల్ ఇచ్చారు, ఉన్నోళ్ళకి అందరికీ బెయిల్ ఇచ్చారు. ఈమెకి బెయిల్ ఎందుకు ఇవ్వద్దు నా అర్థం కాని ప్రశ్న. అంటే బెయిల్ ఇవ్వకుండా ఇంకా పర్మనెంట్గా అక్కడ అందరినీ ఉండాలన్నట్ట? అంటే వాళ్ళ మాట్లాడే విధానం ఏందో నాకు అర్థం కాలేదు. ఆ రోజు కూడా వాళ్ళ కేసు ఉందని చెప్పి కవిత గారి ఇంటికి వచ్చినప్పుడు మేమందరం ఉన్నాం అక్కడ. గౌరవప్రదంగా మర్యాదగా పంపించడం మేము. కానీ ఈరోజు మాట్లాడేటువంటి వ్యక్తులు రాజకీయాలలో, రాజకీయాలలో మీరు మేము అనుకోవచ్చు, ఒకరినొకరు దూషించుకోవచ్చు, ఒకరినొకరు విమర్శలు చేసుకోవచ్చు, కానీ మీరు అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తులని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మరి వ్యవస్థని ఆలోచన చేయవలసినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తాం. నేను అదే చెప్తున్నా కదా, కేసులో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి బెయిల్ అయింది, బెయిల్ కాని వాళ్ళు ఎవరు ఉన్నారు? అది బెయిల్ అనేది రొటీన్ ప్రాసెస్ కదా. సిసోడియా గారికి ఇచ్చిన తర్వాత బెయిలు, కవిత గారికి ఇస్తుండ్రు బెయిలు నెక్స్ట్ అని మీ టీవీలు మీ పేపర్లే రాశారు కదా. అంటే మామూలుగా రొటీన్ ప్రాసెస్ లోపల నెక్స్ట్ మీకు బెయిల్ వస్తుందని చెప్పి మేమెవరం మాట్లాడకముందే మీడియా కానివ్వండి, పత్రికలు కానివ్వండి, రాజకీయ నాయకులు కూడా మాట్లాడినటువంటి సందర్భం. దాంట్లో లింకులు పెట్టడానికి ఏముందని చెప్పి. బెయిల్ అనేది రైట్ కదా. అంటే ఎన్ని నెలలు ఉండాలి?
సంవత్సరాలు తరబడి ఉండాలా? రెండోది కేసు ఎందుకు పెట్టినారు కూడా ఈరోజు న్యాయమూర్తి గారు కామెంట్ చేసినటువంటి చాలా డీటెయిల్గా మీరు ఆఫీస్కు పోయినాక మీరు ఇంకా డీటెయిల్గా తీసుకుంటే ఇంకా మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలను విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి వివిధ శాఖలతో సమావేశం నిర్వహించామన్నారు. పోలీస్, ఫైర్, హెల్త్, జీహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బందిని పాల్గొన్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవం ఎంతో ముఖ్యమైనదన్నారు. వివిధ ఉత్సవ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. వారు గతంలో ఎదుర్కొన్న చిన్న చిన్న ఇబ్బందులను మా దృష్టికి తెచ్చారన్నారు. వాటిని పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్, కరెంట్ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఒక ప్రయత్నం, ఆ ప్రయత్న భాగంలో మరి భక్తులందరికీ ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఈ మట్టి విగ్రహాలకు సంబంధించిన అంశం కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి కనుక వాటికి అనుగుణంగానే ఈ విధంగా మనం అందరం కూడా పరస్పర సహకారాన్ని అందిస్తూ దీని విషయంలో మీరందరూ కూడా సహకరించాలని ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీ అందరి సహకారంతో మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మేము మళ్ళా మా ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా మేయర్ గారి ప్రధానంగా వారి చురుకైన వారి పాత్రలో దిగ్విజయంగా ముందుకు సాగేందుకు మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించాలని మీ అందరిని కూడా కోరుతాను. గౌరవ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారికి, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, డీజీపీ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారికి, ఈ సమావేశంలో చాలామంది అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ముఖ్యమైన బాధ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం తరఫున ఈ గణేష్ ఉత్సవాల ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా నిర్వాహకుల పరంగా, భక్తుల పరంగా, ప్రజల పరంగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలనే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజల సహకారం అవసరం. గతంలో బోనాల పండుగ అయినా లేదా ఇతరత్ర రంజాన్ కావచ్చు, మొహర్రం కావచ్చు, బక్రీద్ కావచ్చు, లేకపోతే బతుకమ్మ కావచ్చు, అనేక రకాల ఉత్సవాలు హైదరాబాద్ కేంద్రంగా, నగరంగా ఘనంగా ప్రజల మమేకంతో కలిసి ఏ విధంగా జరిగినాయో ఈ గణేష్కు సంబంధించిన 11 రోజుల ఉత్సవాల్ని కూడా అంతే స్థాయి లోపల నిర్వహించడానికి, జరపడానికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరి సహకారాన్ని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైనా అసాంఘిక శక్తులు ఏదైనా ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి గత ఎన్నికల పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయని, వీటిని ఈసీ నివృత్తి చేయాలని వైసీపీ నేత అంబటి రాంబాబు కోరారు. ఈ క్రమంలో ఏపీలో 68.12% పోలింగ్ అయితే 82% ఎలా అయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. సీఓ వివేక్ యాదవ్తో వైసీపీ నేత భేటీ అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. ఏ అసెంబ్లీ స్థానంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఈసీ ప్రకటించాలి. పోలింగ్ శాతాన్ని 3 సార్లు ప్రకటించడం విడ్డూరమన్నారు. ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయడం లేదు, దీనిపై ఎన్నికల కమిషన్ అశ్రద్ధ వహిస్తోంది అని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు పూర్తయ్యాక ఏపీలో 68.12% పోలింగ్ పూర్తయిందని, ఆ తర్వాత 76.5% పెరిగిందని, ఫైనల్ గా 80.66% ప్రకటించారని గుర్తు చేశారు. కానీ కౌంటింగ్ సమయంలో 82% పోలింగ్ జరిగినట్లుగా ఈసీ చెప్పిందని ఆయన తెలిపారు. కావున ఎన్నికల సంఘం ఈ అనుమానాలు క్లియర్ చేయాలని అంబటి రాంబాబు కోరారు. దానికి ఇంతవరకు కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి. దీన్నే ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కు తెలియపరచాలనే ఉద్దేశంతో మేము రావటం జరిగింది. ఇది కాకోకుండా మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏమిటంటే ఫామ్ 20 అంటే ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది, ఎవరెవరికి ఎంత పడ్డాయి,
ఈవెంట్స్కి ఎంత పడ్డాయి, వైసీపీకి ఎంత పడ్డాయి, తెలుగుదేశానికి ఎంత పడ్డాయి, ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి, నోటాకి ఎంత పడ్డాయి, మొత్తం అంతా రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఫార్మ్ 20. అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ప్రకటించలేదు. ఇది చాలా అన్యూజువల్ థింగ్. ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి, ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎంత కౌంటింగ్ జరిగింది, ఎవరి ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య. ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు, ఇంతకు డిలే జరుగుతూ ఉంది. ఈ ఫిగర్స్ అన్నీ ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది? ఈ రోజున మళ్ళా ఫార్మ్ 20 ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా? ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు. వాట్ ఈస్ దిస్? రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు? ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా, ఎందుకంటే మేము అడగలేదులే, వాళ్ళు చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రాలేదని చాలా పత్రికల్లో వచ్చాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం. ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అనడం అలా, చాలా అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలను నివృత్తి చేయటంతో నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన చాలా రోజుల తర్వాత నియోజకవర్గానికి వచ్చిన మల్కాజ్గిరి బీటెల్ రాజేంద్రకు మండల కేంద్రంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రగల్భాలు పలికి ఇప్పుడు హైడ్రా పేరిట కొత్త డ్రామాలాడుతున్నారని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. అధికారులను మంత్రులను గ్రామాలకు పంపి విచారణ జరిపించి రైతులను 2 లక్షల రుణమాఫీ చేయాలని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఉమ్మడి కుటుంబంతో పాటు ఏర్పడిన కుటుంబాలకు కూడా 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఇవ్వకుండా దళిత జాతికి ద్రోహం చేసి, దళిత జాతిని మోసం చేసి, ఇవాళ మొత్తం తెలంగాణ దళిత జాతి ఇలా కన్నడ చేసి తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ ఇప్పటికైనా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏ స్కీములు అయితే అమలు చేస్తుందో, పెన్షన్ ఎట్లయితే ఇస్తున్నారో ఇక్కడ కూడా ఇస్తున్నాం, బిఎంఎం ఎట్లయితే ఇస్తున్నామో ఇప్పుడు కూడా ఇస్తున్నాం. అట్లనే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి, ఆన్గోయింగ్ స్కీమ్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎవరెవరికైతే ఇంకా సెకండ్ విడత దళిత బంధు మిగిలిందో వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 9 నెలలు అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు, అణగారిన వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఆనాడు సోనియా గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో, మళ్ళా జాతీయ అధ్యక్షులు సమక్షంలో రైతు బంధు, మహిళా పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ అని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఎన్నికల సభలలో ఆయన మాటలు వింటే ఇంక ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించుకుందామా, ఎప్పుడు మాకు వచ్చే 2500 రూపాయలు వస్తాయి, మా పెన్షన్ 4000 రూపాయలు పెరుగుతుంది, మా రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు వెంటనే అమలవుతుంది, చదువుకునే ఆడపిల్లకి స్కూటీ వస్తుంది, పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి ఎక్స్ట్రా తులం బంగారం వస్తుందని చెప్పి భావించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారు.
కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు దాసోజు శ్రవణ్. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈడీ సీబీఐల దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించాయని, వారి వ్యాఖ్యలతో ఈ కేసు నిలవదని స్పష్టమైందన్నారు. కవిత ఓ ఫైటర్ అని చెప్పుకొచ్చారు. జైలు నుండి విడుదలయ్యాక పార్టీ బలోపేతం కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. బీజేపీతో పొత్తులో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని వెనుపడ్డారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు వాదనకు నిలవన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్యమని, ఆ పార్టీ నేత సిషోడియాకు ఇదే కేసులో బెయిల్ వస్తే కాంగ్రెస్ స్వాగతించి కవిత విషయం వచ్చేసరికి వేరే విధంగా మాట్లాడడం ద్వంద్వ పరమాణాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీ ఆఫ్ కుమ్మక్కైనట్టా అని ప్రశ్నించారు. తప్పుడు వాదనలతో కాంగ్రెస్ ప్రజల్లో మరింత పలుచన కావొద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ కు బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని దాసోజు శ్రవణ్ మరోసారి స్పష్టం చేశారు. మొత్తం ప్రొసీడింగ్స్ గనుక గమనించినట్లయితే కోర్టు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు చెప్పింది. ఒక పక్కన చార్జ్షీట్ వేసిన తర్వాత, మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఇంకా ఆవిడను 5 నెలల పాటు జైల్లో ఉంచడానికి ఉన్నటువంటి ఒక ఔచిత్యం ఏంటి అని చెప్పని స్పష్టంగా సుప్రీంకోర్టు అడిగింది. అదేవిధంగా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చి తనకు గతంలో బెయిల్ రిజెక్ట్ చేసిందో, ఆ రిజెక్ట్ చేసినటువంటి ఒక పద్ధతి కూడా తప్పు, మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద పిఎంఎల్ఏ యాక్ట్ అని చెప్పని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. దాంతోపాటుగా సుప్రీంకోర్టు క్లియర్ కట్ అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, అక్యూజ్డ్ కన్ఫెషన్ రిపోర్ట్స్ ఆధారంగా తనకు సంబంధం లేకున్నా కానీ కేసులో ఇరికించినారు కదా అని చెప్పని కూడా అబ్జర్వేషన్ చేసింది. ఇవాళ కోర్టు తీర్పులను గనక మొత్తం ప్రొసీడింగ్స్ గమనించినట్టయితే కేసీఆర్ గారు చెప్పినట్లుగానే ఇది ఒక దొంగ కేసు, ఇది ఒక అబద్ధం కేసు, ఇది ఒక మోసపూరితమైన కేసు, ఇది ఒక దగా కేసు, కేవలం కేసీఆర్ గారిని లొంగదీసుకోవడం కోసం, బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చిల్లర నాటకంగా ఇవాళ సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక వాదోపవాదాల వల్ల తేలింది. కేసీఆర్ గారు అన్నారు, కడిగిన ముత్యం లెక్క నా బిడ్డ బయటకు వస్తుంది, కవితమ్మ బయటకు వస్తుంది అని చెప్పిండ్రు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులను కనుక చూసినట్టయితే, సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాలను కనుక చూసినట్టయితే కడిగిన ముత్యం లెక్కనే ఇవాళ కవితమ్మ బయటకు వచ్చింది. ఎన్ని కష్టాలు పెట్టినారు, 5 నెలల పాటు నరకాన్ని చూపించినారు తనకు. ఒక పక్కన అనారోగ్యంగా ఉంది, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల రీతుల్లో నేను ఇబ్బంది పడుతున్నా అంటే కూడా కనీసం ఆమెకు ఆరోగ్య వసతులు కల్పించకుండా జైల్లో రకరకాల రీతులను ఇబ్బందులకు పెడితే ఇవాళ ఏం సాధించింది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఒక పక్కన ఒక మహిళ అనేటువంటి ఒక కనీస ఔచిత్యం లేకుండా, ఇంగితం లేకుండా, విఘ్నత లేకుండా కేసీఆర్ గారిని లొంగదీసుకోవడం కోసం, బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించడం కోసం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ నేత కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ కృషి వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ బీజేపీ నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అటు కాంగ్రెస్ కూడా కవితకు బెయిల్ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఈ అంశంపై స్పందిస్తూ కవితకు బెయిల్ వస్తుందన్న విషయం ఊహించిందేనని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కుంభకై కవితకు బెయిల్ వచ్చిందని పేర్కొన్నారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారని, కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ బీజేపీ కుంభకయ్యాయని మహేష్ గౌడ్ ఆరోపించారు. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించుతుందే, ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు, అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది. సో తెలంగాణ రాష్ట ప్రజలు అర్థం చేసుకోవాల్సింది,
ఈ రాష్ట్రంలో అధికారులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడగలుపుకుని ముందుకెళ్తున్న తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బెయిల్ అవడం జరిగింది. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో సినీ నటుడు అక్కినేని నాగచైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయనకు షోరూం యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కారులో హిమాయత్ నగర్ కూడలి వద్ద షోరూం వరకు నాగచైతన్య డప్పు చొప్పులతో ర్యాలీగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చూసేందుకు అక్కినేని అభిమానులు భారీగా తరలివచ్చారు.